రాష్ట్రంలో టీడీపీలో ఉన్న ఏ స్థాయి నాయకుడినైనా కారణం లేకుండా అరెస్టులు చేయడం రాష్ట్ర ప్రభుత్వ నియంత ధోరణికి నిదర్శనమని ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొండపిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళా వెంకట్రావును 300 మంది పోలీసులు తన స్వగృహంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని స్వామి అన్నారు. బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు పోలీసులు కారణమవుతున్నారని స్వామి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలని ఎత్తు చూపుతున్నాడని చెప్పేసి ఉద్దేశంతో బీసీ నాయకుడు అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని 500 మంది పోలీసులతో పోయి నిద్ర మంచం మీద లేపుకొని వచ్చారు. 700 కిలోమీటర్లు తిప్పారు, బెయిల్ రాకుండా చూశారు, కోవిడ్ అడ్డిచ్చారానికి. అదే పరిస్థితుల తర్వాత కొల్లూరు రవీంద్ర గారు, బీసీ నాయకుడు, మత్స్యకార కుటుంబం, ఆ నియోజకవర్గంలో ఎవరో చనిపోతే సంబంధం లేకపోయినా కానీ అతనికి ఆ హత్యకి లింక్ పెట్టేసి అతన్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదే విధంగా రాత్రి విజయనగరం జిల్లాలో రామతీర్థంలో విగ్రహాల మీద తల రాముడి విగ్రహం తలనరికేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పర్యటన పెట్టుకుంటే, ఎవరైనా కానీ ఒక నాయకుడు వస్తున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు పర్యటన పెట్టుకొని వస్తున్నప్పుడు విపక్ష అధికార పార్టీకి చెందినటువంటి విజయసాయి రెడ్డికి ఎట్లా ప్రారంభం చేస్తారని నేను అడుగుతున్నా. మనకు మీరు పిలకలకుంటా చూశారు మన దగ్గరే, ఇద్దరు కూడా ప్రోగ్రాం పెట్టుకుంటే పోలీసు అత్యుత్సాహం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొక్కేయాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చామని వాళ్ళకి ఇచ్చామని గొడవలు దంతం చేశారు. అటువంటిది 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేత వస్తా ఉన్నప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడికి ఎంత అనుమతి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగున అటగొట్టలు ఇచ్చారు. ఆ సందర్భంలో ఆ ఉన్నటువంటి ఆ గుంపుల్లో విజయసాయి రెడ్డి గారి ధ్వంసం అయితే దానికి కుట్ర బన్నారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, కళా వెంకట్రావు గారు, వీళ్ళందరి మీద కూడా కేసులు కడతారు. రాత్రి 300 మంది పోలీసులు కళా వెంకట్రావు గారి ఇంటికి పోవటం, ఆయన అరెస్ట్ చేయటం, ఆ తర్వాత ఉద్యమం తీవ్రతను చూసుకొని ప్రజలు తిరగబడితే మళ్ళీ అర్ధరాత్రి వదిలిపెట్టడం. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు వదిలిపెట్టారు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తారు. ఇతరే మేము అరెస్ట్ చేసామనంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకోసారి మేము అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చామంటారు. పొంతం లేనటువంటి మాటలు. ఆయన కూడా బీసీ నాయకుడే. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీలో ప్రముఖగా ఉన్నటువంటి వ్యక్తులు, గుర్తింపగలిగినటువంటి బీసీ నాయకుల్ని కేసులు పెట్టి మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు తిరుపతిలో ధర్మ పోరాట దీక్షకు నిన్న అనుమతి ఇచ్చారు.